ఇది మా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, బడుగుల ప్రభుత్వం అనే గర్వంగా చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో నిజమైన భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రన్నాయుడు గారు ఉత్తరాంధ్ర గర్వించే నాయకుడు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేయగలిగినాడు. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3-4 దశాబ్దాల కాలంగా వెనుకబడిన వర్గాలు గర్వంగా చెప్పుకునే నాయకులు, తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు కానీ, రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కానీ, కోస్తాలో యనమల రామకృష్ణుడు గారు కానీ, మరి ఉత్తరాంధ్రలో దివంగత మరి ఎర్రన్నాయుడు గారు కానీ ఎదిగారంటే ఆ ప్రోత్సాహం వాళ్ళని ఆ స్థితికి, ఆ స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వాళ్ళని మరి అంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ రకంగా బీసీల పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ మరిన్ని విస్తృత అవకాశాలు కల్పిస్తూ ఉంది తప్ప బీసీలకు ఎక్కడా కించిత్ తక్కువ చేసింది కానీ, ఎక్కడా వాళ్ళ ప్రతిభను అడ్డుకుండింది కానీ, లేకపోతే వాళ్ళ ప్రోత్సాహంలో తక్కువ చేసింది కానీ లేదు.